ఇక్కడ నేను అల్లం టీ పెట్టుకుంటున్నాను. ఎర్లీ మార్నింగ్ అవర్స్ ఇది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు సింప్లీగా కుకింగ్ బ్లాగ్ చేస్తున్నా. ఇక్కడ ఏంటంటే నేను అల్లం కాఫీ పెట్టుకుంటున్నాను. కాఫీ అయిపోయింది, కప్పులో పోస్తున్నా, కాఫీ కలుపుతున్నా. చుట్టూ అంతా కుప్ప వేసుకున్నాను, ఇప్పేసరికి అలా అయిపోయింది. సో ఇక్కడ కాఫీ తాగడం అయిపోయింది. నెక్స్ట్ వచ్చి పాలక్ మెంతం కూర వేసి పరోటా చేస్తున్నాను. సో ఇప్పటికి ఇది బ్రేక్ఫాస్ట్ ఈరోజు. ఈరోజుకి ఇదే బ్రేక్ఫాస్ట్. సో కొంచెం కారము, కొంచెము సాల్ట్, కొన్ని వాము డైజెషన్ బాగవుతుందని వేసాను. తర్వాత అల్లం పేస్ట్ కొంచెం వేసుకున్నాను. అవసరం అయితే శనగపిండి వేయచ్చు, నేను వేయట్లేదు. అది వేస్తే ఇంకా సాఫ్ట్గా బాగుంటుంది. సో ఇలా బాగా కలపాలి. ముందే వాటర్ పోయకూడదు. ఫస్ట్ ఆకులో ఉన్న వాటర్ కన్సంటెన్స్ ఎంత దాంట్లో ఇదైపోతుంది పిండిలో, అవసరమైనప్పుడు వాటర్ తీసుకోవాలి. సో ఇక్కడ పిండి బాగా తడిపేసాను. కొంచెం ఆయిల్ పోసి, ఆయిల్ చపాతి పిండికి ఆయిల్ పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇద్దాము. ఈలోపు ఇక్కడ పాలకూర ఎంత ఇంకా మిగిలింది కదా, దానితో పప్పు చేస్తున్నా, కందిపప్పు వేసి. సో ఇది ఇంత బాగా మెత్తగా పిసుకాలి. అయిపోయింది, అక్కడ రెస్ట్ చేసుకుని కందిపప్పు తీసుకున్నాను. సో కందిపప్పు నీట్గా వాష్ చేసుకొని, ఆల్రెడీ వాష్ చేసేసాను అది. సో అన్నము, పప్పు, చపాతీలు ఇలాంటి వ్లాగ్ ఇది. ఇక్కడ లైట్గా చింతపండు వేస్తున్నా. పాలకూర వేసినప్పుడు టమాటోస్ వేయొద్దు అంటారు, సో అందుకే నేను భయానికి వేయను. కిడ్నీలో రాళ్ళు వస్తే అనేది అంటారు, ఎందుకు వచ్చినా గొడవలు అని నేను వేయను, చింతపండు వేస్తాను. సో ఇక్కడ అంతే చింతపండు తీసుకున్నా. ఆల్రెడీ కొంచెం వాటర్లో, కొంచెం వాటర్లో కడిగి చింతపండు వేసుకున్నాను. సో పచ్చిమిర్చి కూడా వాష్ చేశాను నీట్గా. ఇక్కడ చించుతున్నా, జాగ్రత్త. చించిన తర్వాత హ్యాండ్ వాష్తో లిక్విడ్తో హ్యాండ్ వాష్ చేసుకోండి, లేదా సోప్తో హ్యాండ్ వాష్ చేసుకోండి. పచ్చిమిర్చి కదా, పొరపాటు మొహం తగిలిందంటే చాలా ప్రాబ్లం అవుతుంది మంటలు. సో ఇక్కడ నేను హరిబరిగా తొందరగా అవ్వాలని చించేసాను, చాకుతో కట్ చేసేయాల్సింది. సో ఇక్కడ నేను అల్లం పేస్ట్ వేసాను. ఇక్కడ ఏంటిది, పసుపు వేసాను. ఇందాక పక్కన మా అబ్బాయి డబ్బాలు స్టోర్ చేశాడు, ప్యూర్ హల్దీ అది. పసుపు కొమ్మలు తీసుకొని పట్టిస్తాను ఎవ్రీ ఇయర్ నేను. సో ఈ ఇయర్ కూడా పట్టించే పండుగ, లాస్ట్ ఇయర్ బాగా ఎక్కువైంది పట్టించాను. సో అదే వాడుతున్నాను ఇప్పుడు కూడా. ఈ సంవత్సరం 2020 కూడా వచ్చేస్తుంది అది. ఇక్కడ ఆకులు కూడా ఫ్రెష్గా వాష్ చేసి మెంతము, పాలకూర రెండు కలిపి చేస్తున్నాను. కొంచెం లంచ్కి, సో అర్జెంట్ బయటకు వెళ్ళే పనుంది, అందుకే మార్నింగ్ చేసుకుంటున్నాను. టైం వచ్చి 8:30 అవుతుంది, బయటకు వెళ్ళే పనుంది, అందుకని లంచ్ ప్రిపేర్ చేసేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్కి పాలక్ పరోటా. సో వాటర్ కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే ఆయన ఆకుకూరలో వాటర్ ఉంటుంది. ఫస్ట్ కూడా పప్పు కడిగేటప్పుడు వాటర్ వేసాను,
నేను మరీ పలుసగా చేయట్లేదు, జస్ట్ మీడియంలో చేసుకుంటున్న పప్పు. ఆకుకూర కూడా పలుసగా చేస్తే చాలా చిన్నగా మిగుతుంది. కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టి రొప్పేసిన తర్వాత అంతే, ఇంకా వాటర్ కలకూడదు. సేపు పప్పు కుక్కర్లో వేసి నెక్స్ట్ స్టవ్ షిఫ్ట్ చేస్తున్నాను. ఇప్పుడు అన్నం వేస్తాను. స్టవ్లో అన్నం పెట్టేస్తుంది. నెక్స్ట్ చపాతీ కూడా హాఫ్ అన్ అవర్ అయిపోయింది రెస్ట్ అయిపోయి. సో ఇక్కడ చపాతీలు చేసేసుకుందాము. ఫస్ట్ రౌండ్ బాల్స్, అన్ని ఎన్ని చపాతీలు అవసరమో అంతా రౌండ్ బాల్స్ చేసుకొని పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. సో ఇలా రౌండ్ చేసుకుని ప్లేట్లు పెట్టుకోవాలి. అంటే చేసుకోవడానికి, చపాతీలు చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఒకేసారి చేసుకుంటే. ప్లేట్లో నేను పొడి పిండి వేసి పెట్టుకుంటాను, లేదంటే బాల్స్ అంటే పెట్టాయి ప్లేట్లు. సో స్టార్ట్ చేస్తాను చపాతీలు చేయడం. టెన్ చపాతీలు నాకు మా అబ్బాయికి మా ఫ్రెండ్స్కి చపాతీలు చేశాను. సెక్షన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను